అత్యాధునిక సాంకేతికతతో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తూ నవరత్నాలు ప్రభుత్వ విధానాలను ప్రజల ముంగిట ఉంచడానికి ఏపీఎస్ఎఫ్ఎల్ కృషి చేస్తుందని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ డాక్టర్ బి గౌతమ్ రెడ్డి తెలిపారు. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక టవర్ను ఏర్పాటు చేస్తున్నట్లు, అలాగే భవిష్యత్తులో ఆర్థిక వనరు సంస్థగా ఏపీఎస్ఎఫ్ఎల్ అడుగులు వేస్తుందని, రాబోయే కాలంలో కేబుల్ రంగంలో విప్లవాత్మక మార్పులు జరగబోతున్నాయని ఈ ఏడాది కాలంలో సంస్థ పురోగతిని మీడియా సమావేశంలో వివరించారు. నెట్ సౌకర్యాన్ని డైరెక్ట్గా అందజేయడానికి కొత్త సిస్టమ్ని కాల్ గురించి జరిగింది. కానీ దానిలో ఇతర ఏదైతే ఇప్పుడు ఉండేటువంటి ఈ నెట్వర్క్ సంబంధించిన ఒక బాక్స్ ఏదైతే ఉందో అది వరకే నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్కి పనికొచ్చినట్టుగా పెట్టడం అనేది దాన్ని కాదని ఇతర ఏ సంస్థలు దీనిలోకి వచ్చినప్పటికీ కూడా ఆ బాక్స్ని కూడా నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్కి కనెక్ట్ అయ్యేటువంటి పద్ధతిలో అందరూ కూడా వర్కౌట్ చేయడం జరిగింది. 4-5 కంపెనీలు ముందుకు రావడం జరిగింది. వాటన్నిటిని కూడా కాన్ఫిగరేషన్ సరి అయినట్టు భక్తులు ఉన్నాయా లేవా అనేది ఆఫీసర్ చూడటం జరిగింది. ఈ తరుణంలో నెట్ని ఇంటింటికి ఇచ్చేటువంటి దానికను ఆ సౌకర్యం కానీ ఎక్కడ చేయడానికి పైలట్ ప్రాజెక్ట్ కింద మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అది ఆల్మోస్ట్ ఆల్ అయ్యింది. మంత్రి గారితో విజయవాడ నగరంలోనే దాన్ని ప్రారంభిస్తాం. పైలట్ ప్రాజెక్ట్ కింద కనుక సక్సెస్ అయినట్లయితే రాష్ట్రం మొత్తం మీద చీప్ రేట్లో తక్కువ రేట్లో నెట్ని ప్రజానీకానికి అందజేస్తామని చెప్తాం. ఏదైతే ట్రిపుల్ ప్లే బాక్సులు కనుక తీసుకున్నట్లయితే 3 రకంగా అందజేస్తామో దానికి ఆల్టర్నేటివ్గా కూడా దీన్ని నెట్ని మాత్రమే అందజేయడానికి ఇదొకటి మేము తీసుకున్నాము అనేటువంటి కూడా చెప్తున్నాం. రెండోది బాక్సెస్ సంబంధించినంత వరకు కూడా బాక్సెస్ అవసరం ఎల్లవేళ ఎక్కడ పడితే అక్కడ ఉన్నదే ఉండేటువంటి ఉన్నది ఈ ట్రిపుల్ ప్లే బాక్సుకు సంబంధించి. ఈ బాక్సింగ్కి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారితోనూ ముఖ్యమంత్రి గారి పిఎల్తో సమావేశాలు ఎండి గారు మేము సమావేశపరచడం జరిగింది. వారు దీనిలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం దీనిలో కొత్త బాక్సెస్ కావాలనేటువంటి సేమ్ కంపెనీ దీనికి సంబంధించి కొత్త హర్డిల్స్ ఉంటే ఆ హర్డిల్స్ పోవడానికి ఇతర మల్టీనేషనల్ కంపెనీస్ కనుక వచ్చినట్లయితే ఆటోమేటిక్ దానికి సుమారు 3,000 కోట్ల వరకు నుంచి 4,000 కోట్ల వరకు కూడా ఖర్చు అయ్యేటువంటి పద్ధతి ఉంటుంది.